ప్రాంతీయ వార్తలు తెలంగాణలో కొత్తగా పద్దెనిమిది వందల తొంభై ఒక పాజిటివ్ కేసులు నమోదు కాగా మరో పది మంది మరణించారు రాష్ట్రంలో ఒక్క జూలై నెలలోనే కరోనా కేసులు దాదాపు అర లక్షకు చేరువయ్యాయి బీజేపీ తెలంగాణ రాష్ట్ర కమిటీని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ప్రకటించారు మొత్తం ఇరవై మూడు మందితో రాష్ట కమిటీని ఏర్పాటు చేశారు పెద్దపల్లి జిల్లాలోని రెండు వందల అరవై మూడు గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు పూర్తిస్థాయిలో అమలు జరుగుతున్నాయి తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది కొత్తగా ఒక వెయ్యి తొమ్మిది వందల పద్దెనిమిది పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది దీంతో మొత్తం కేసుల సంఖ్య అరవై ఆరు వేల ఆరు వందల డెబ్బై చేరింది మరో పది మంది మరణించడంతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఐదు వందల నలభైకి పెరిగింది నేడు ఒక వెయ్యి ఎనభై ఎనిమిది మంది కోలుకోగా ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య నలభై ఏడు వేల ఐదు వందల తొంభైకి చేరింది ప్రస్తుతం పద్దెనిమిది వేల ఐదు వందల నలభై ఏడు యాక్టివ్ కేసులున్నాయి తాజాగా జిహెచ్ఎంసీ పరిధిలో ఐదు వందల పదిహేడు రంగారెడ్డి జిల్లాలో నూట ఎనభై ఒకటి మేడ్చల్ జిల్లాలో నూట నలభై ఆరు వరంగల్ అర్బన్ జిల్లాలో నూట ముప్పై ఎనిమిది నిజామాబాద్ జిల్లాలో నూట ముప్పై ఒకటి సంగారెడ్డిలో నూట పదకొండు కేసులు వెలుగులోకొచ్చాయి తెలంగాణలో ఒక్క జూలై నెలలోనే దాదాపు అర లక్షకు చేరువలో కేసులు నమోదవడం వ్యాధి తీవ్రతను సూచిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల్లో దాదాపు డెబ్బై ఐదు శాతం జూలై నెలలోనివేనని వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి జీహెచ్ఎంసీ చుట్టూ ఉన్న జిల్లాలతో పాటు నగరాలు పట్టణాల్లో కూడా కేసులు పెరుగుతున్నాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది ఇరు జిల్లాల్లో నిన్న డెబ్బై ఏడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఖమ్మం జిల్లాలో మొత్తం రెండు వందల ఇరవై మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో అరవై రెండు మందికి పాజిటివ్ వచ్చినట్టు జిల్లా వైద్యాధికారి డాక్టర్ మాలతీ చెప్పారు జిల్లా ప్రధాన ఆసుపత్రి ఐసోలేషన్లో ముప్పై మూడు మంది మద్దులపల్లి వైకేసీలో ముప్పై మూడు మందికి వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పదిహేను పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల ఉధృతి తగ్గడం లేదు అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో తొంభై మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా పెద్దపల్లి జిల్లాలో ముప్పై ఏడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇరవై ఎనిమిది జగిత్యాల జిల్లాలో పద్నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి కరీంనగర్ జిల్లాలో నిన్నటి వరకు రెండు అరవై మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి వీటిలో పదహారు వందల ఎనభై ఏడు యాక్టివ్గా ఉండగా పదిహేను వందల పదహారు మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు డెబ్బై ఎనిమిది మంది శాతవాహనలో యాభై నాలుగు మంది జిల్లా ఆసుపత్రిలో పదహారు మంది చెల్మెడ ఆసుపత్రిలో పద్దెనిమిది మంది ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా మూడు వందల అరవై మంది క్షేమంగా ఉన్నారు కాగా ఇరవై ఒక్క మంది కరోనా పాజిటివ్ లక్షణాలతో మరణించినట్టు అధికారులు తెలిపారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా కేసులు ఆందోళనకరంగానే ఉన్నాయి ఒక్క వరంగల్ అర్బన్ జిల్లాలోనే కొత్తగా నూట ముప్పై ఎనిమిది కేసులు నమోదయ్యాయి వరంగల్ రూరల్లో ఇరవై రెండు మహబూబాబాద్ ఇరవై నాలుగు జనగామ పదిహేను ములుగు పదకొండు కేసులు రాగా భూపాలపల్లి జిల్లాలో ఒక్కరోజే ఒక్క కేసు కూడా నమోదు కాలేదు పెద్దపల్లి జిల్లాలోని రెండు వందల అరవై మూడు గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు పూర్తిస్థాయిలో అమలు జరుగుతున్నాయి అన్ని గ్రామ పంచాయతీల్లో పూర్తిస్థాయి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం ప్రతి ఇంటికి ఇంకుడు గుంత కూడల్లో కమ్యూనిటీ సాఫ్ ఫీడ్స్ నిర్మించారు స్వచ్చతా కార్యక్రమాల నిర్వహణలో జిల్లా ఆరు జాతీయ అవార్డులను సొంతం చేసుకుందని జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ స్వచ్ఛ భారత్ మిషన్ ఐఈసి కన్సల్టెంట్ రాఘవులు ఆకాశవాణికి తెలిపారు నా పేరు ఎస్ రాఘవులు పెద్దపల్లిలో స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణంలో లో ఐజీసీ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నాను స్వచ్ఛ భారత్ మిషన్ శాతం మరుగుదొడ్ల నిర్మాణం చేయడం జరిగింది సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రతి ఇంటికి రెండు చెత్త బుట్టలు ఇచ్చేసి ఆ ఇంటి లోపలనే తడి చెత్త వేరు పొడి చెత్త వేరు చేయడం గ్రామ పంచాయతీ నుండి ఆటో రిక్షా గాని ట్రాక్టర్ గాని ప్రతి ఇంటికి వెళ్లి ఈ తడి చెత్తను పొడి చెత్తను సేకరించి సెగ్రిగేషన్ షెడ్ అనేది ప్రతి గ్రామంలోపల నిర్మాణం చేయడం జరుగుతుంది ఆ షెడ్ కు తీసుకెళ్లి తడి చెత్తను అంతా కూడా చేయడం కూడా ఆరు రకాలుగా గాజు వేరే మెటల్ వేరే పేపర్ వేరే చేసేసి ఒక స్క్రాప్ డీలర్ కమ్మడం చెత్తలేని గ్రామాలలో పెద్దపల్లి జిల్లాలో తయారు చేయడం అనేది జరుగుతున్నది అంతే కాకుండా ఏదైతే మురుగునీరు ఉందో ప్రతి ఇంటి లోపల ఒక ఇంకుడు గుంత నిర్మాణం చేసి నీరు లేకుండా ప్రతి ఇంటి లోపల విలబడే నీరంతా కూడా ఇంకుడు ఇంకుడుగుంతలకు పోవడం ఇంకుడుగుంత తీసుకోని పరిస్థితి ఉన్న ఇంట్లో మాత్రం కిచెన్ గార్డెన్ చేసి కిచెన్ గార్డెన్ పంపించడం అనేది జరుగుతుంది ఈ విధంగా డ్రైనేజ్ ఫ్రీ అనేటువంటి గ్రామాలు కూడా పెద్దపల్లి జిల్లాలో ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు బీజేపీ తెలంగాణ రాష్ట్ర కమిటీని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ప్రకటించారు మొత్తం ఇరవై మూడు మందితో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు ఎనిమిది మంది ఉపాధ్యక్షులుగా నలుగురు ప్రధాన కార్యదర్శులుగా ఎనిమిది మంది కార్యదర్శులుగా ఉన్నారు ఎండల లక్ష్మీనారాయణ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చింతల రామచంద్రారెడ్డి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఉపాధ్యక్షులుగా నియామితులయ్యారు ఆరుగురు మహిళలకు ఈ కమిటీలో చోటు కల్పించారు ప్రధాన కార్యదర్శులుగా ప్రేమేందర్ రెడ్డి ప్రదీప్ రావు బంగారు శృతి మంత్రి శ్రీనివాస్ నియమితులయ్యారు అధికార ప్రతినిధులుగా కృష్ణసాగర్ రజనీ కుమార్ రాకేష్ రెడ్డి రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా గీతామూర్తి మోర్చా అధ్యక్షులుగా భానుప్రకాష్ కిసాన్ మోర్చా అధ్యక్షులుగా కొండపల్లి శ్రీధర్ రెడ్డి నియమితులయ్యారు పారిశుధ్య నిర్వహణలో నారాయణపేట జిల్లా సరికొత్త ఆవిష్కరణలకు వేదిక అవుతోంది మొబైల్ షీ టాయిలెట్స్ కాన్సెప్ట్తో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న కలెక్టర్ హరిచందన ఈసారి పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణ కోసం వినూత్న చొరవ తీసుకున్నారు మార్చిలో ఈ పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణాన్ని మొదలుపెట్టగా జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ఇలాంటివి అరవై నాలుగు యూనిట్లు నిర్మించారు ఒక్కో టాయిలెట్ గదిని పెయింటింగ్ వర్క్తో కలిపి కేవలం పదిహేను వేల రూపాయల ఖర్చుతోనే పూర్తి చేయగలిగారు బస్టాండ్లు మార్కెట్లు ప్రజలు ఎక్కువగా తిరిగే బహిరంగ ప్రదేశాల్లో వీటిని నిర్మించారు అలాగే గతంలో వీటి నిర్వహణను గాలికి వదిలేయకుండా ఎప్పటికప్పుడు వాటిని శుభ్రపరిచే బాధ్యతను స్వయం సహాయక బృందాలకు అప్పగించారు స్థానిక మున్సిపాలిటీ వారికి చెల్లింపులు చేస్తుంది నిజామాబాద్ జిల్లాలో తల్లిపాల వారోత్సవాలను జిల్లా ఐసీడీఎస్ అధికారులు ప్రారంభించారు ప్రతి ఏటా అంగన్వాడీ టీచర్లు గ్రామాల్లో ప్రదర్శనలు నిర్వహించి గర్భిణులకు సీమంతాలు చేసి చిన్నారులకు పౌష్టికాహారం ఎలా ఇవ్వాలి అనే విషయమై అవగాహన కల్పించేవారు ఈసారి టీశాట్ యాప్ ద్వారా వారం రోజుల పాటు అవగాహన కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించామని తదనుగుణంగా అంగన్వాడీ టీచర్లకు సూచనలు జారీ చేశామని ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ ఝాన్సీ రాణి మా నిజామాబాద్ ప్రతినిధికి చెప్పారు ఖమ్మంలోని ఏడవ డివిజన్ అల్లిపురం దంసలాపురం పరిధిలో రైతు వేదిక నిర్మాణం పనులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు వేదికల ద్వారా కర్షకులకు అనేక ప్రయోజనాలున్నాయన్నారు రైతు బీమా వల్ల అనేక రైతు కుటుంబాలు లబ్ది పొందాయని చెప్పారు తెలంగాణలో కొత్తగా పద్దెనిమిది వందల తొంభై ఒక పాజిటివ్ కేసులు నమోదు కాగా మరో పది మంది మరణించారు రాష్ట్రంలో ఒక్క జూలై నెలలోని కరోనా కేసులు దాదాపు అర లక్షకు చేరువయ్యాయి బీజేపీ తెలంగాణ రాష్ట్ర కమిటీని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ప్రకటించారు మొత్తం ఇరవై మూడు మందితో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు పెద్దపల్లి జిల్లాలోని రెండు వందల అరవై మూడు గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా పారిశుధ్య కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అమలు జరుగుతున్నాయి ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం